కరీంనగర్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ కరీంనగర్ నుంచి అందిస్తారు. ప్రస్తుతం మానగొండ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. తొలి గంటలో కాస్త మందకొడిగా ప్రారంభమైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు కాస్త అలర్ట్ గా లేనప్పటికీ, ఆ తర్వాత వచ్చిన గంటలో 8:30 to 9 o'clock నుంచి పోలింగ్ అనేది చాలా ఊపందుకుంటుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చి బారులు తిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వివిధ వర్గాలు, యూత్ కానీ, తర్వాత యూత్ ఏవో ఏజ్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోసం కూడా దివ్యాంగ అంటే వికలాంగులకు కూడా పర్టికులర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే పోలింగ్ కేంద్రాల వద్దకు వృద్ధులు ఎవరైతే పెన్షన్ దారులరో వాళ్ళంతా కూడా చాలా వడివడిగా వస్తున్నారు. చాలా మంది వృద్ధులు ఎక్కువగా పోలింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కొంతమంది తొలిసారిగా ఈసారి ఓటుకు వచ్చిన యూత్ కానీ, ఆ విధంగా గతంలో తొలిసారిగా వచ్చిన యూత్ కానీ ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు, బారులు తిరుగుతున్న దృశ్యాలు మనం కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చు. కొత్తగట్టు పోలింగ్ కేంద్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా మంత్రిని అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ అనేది 4 గంటల వరకే ఉన్న నేపథ్యంలో అక్కడ ఇప్పుడిప్పుడే కూడా పోలింగ్ ఊపందుకుంటుంది. చాలా మట్టుకు ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద 2 AC క్యూ లైన్లు 3 AC క్యూ లైన్లు మనకు చాలా పర్టికులర్ గా మనకు కనబడుతున్నాయి. తొలిసారిగా ఓటుకు వినియోగించుకుంటున్న యువత ఎక్కువగా ఈ పోలింగ్ కేంద్రంలో కనబడుతూ తెలుస్తుంది. అమ్మ మీకు ఫస్ట్ టైం ఓటు వచ్చిందా మీకు ఈసారి? చెప్పండి. ఫస్ట్ టైం అంటే మీ గతంలో మీ అమ్మ మీ నాన్న వాళ్ళు వేసేది, మీరు కూడా ఓటింగ్ కేంద్రం వద్దకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల సంది ఎవరు ఏ పార్టీకి వేయాలని అనుకునేది, కానీ ఈసారిగా నేను తృప్తిగా. మీరు గతంలో మీ అమ్మ మీ నాన్న ఒక పార్టీకి ఒక నాయకుని ఎన్నుకుంటే, మీరే ఒక పార్టీని కానీ ఒక నాయకుని ఎన్నుకునే అవకాశం వచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్దకు యూత్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అయితే ఆల్రెడీ తొలి గంటల్లోనే వృద్ధులు ఎవరైతే ఆ గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధు దంపతులు ఉంటారో వారందరూ కూడా వడివడిగా వచ్చి పోలింగ్ కేంద్రంలో పాల్గొంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం అనేది ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈసారి అధికారులు పోలింగ్ విషయంలో కానీ ఓటింగ్ విషయంలో కానీ చైతన్యం కల్పించడం వల్ల, ఓటు విలువ మరింత తెలుసుకోవడం వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తిరుగుతున్న దృశ్యాలు మనం కళ్ళ కట్టినట్టుగా చూస్తున్నాం. గత ఎన్నికల్లో ఇక్కడ 62% పోలింగ్ నమోదైంది. ఈసారి దాదాపు 70% నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి 2 గంటల్లోనే దాదాపు మెజారిటీ పోలింగ్ కేంద్రాలలో 10%, 12%, 20% కూడా నమోదయ్యే అవకాశాలు మనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు కానీ, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు కానీ చేశారు. దాదాపు 4-5 గదులలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కానీ తర్వాత రిజర్వ్ స్టాఫ్ కానీ ఇప్పటికే ఉన్నారు. మానకొండూరు, హుజూరాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల తదితర ప్రాంతాల్లో పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. సో మొత్తానికైతే అధికారులు చేసిన ఏర్పాట్ల వల్ల ఈసారి పోలింగ్ శాతం కాస్త మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొత్తగట్టు పోలింగ్ కేంద్రం వద్ద అంటే మానగొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ పరిస్థితి ఈ విధంగా ఉంది.